మనం ఒక స్థలం కొనాలా వద్దా అని ఆలోచన చేసేటప్పుడు ఆ స్థలంలో మనము అబ్జర్వ్ చేయవలసిన విషయాలు అనేకం ఉంటాయి అందులో ఒకటి మనం చూడడానికి వెళ్ళిన స్థలంలో అప్పుడు ఏమున్నాయి మొక్కలకు సంబంధించి ఆ రకరకాల మొక్కలు పిచ్చి మొక్కలు ఏవో ఒకటి మొలసిపోయి ఉంటాయి ఆ ఏ రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి చూడాలి ఒకవేళ పూల మొక్కలు ఉంటే అది ఏటువంటి పుష్పాలైనా పర్వాలేదు మొక్కలు కలర్ఫుల్ మొక్కలు అంటే కలర్ఫుల్ పుష్పాలు అంతటా ఆ స్థలంలో ఉంటే వాటిని మీరు కొనే స్థలంగా నిర్ణయం చేసుకోవచ్చు అక్కడ దర్భలు మెలిసిన స్థలం అనుకోండి దర్భలు ఉంటాయి కదా అటువంటి స్థలం లక్ష్మీ ప్రసన్న స్థలంగా చెప్పబడింది దాన్ని కూడా మనం తీసుకోవచ్చు కొన్ని చోట్ల కేవలం గడ్డి మొలుస్తుంది ఆ గడ్డి మొలిసిన స్థలాలను కూడా అది ఏ విధమైనటువంటి గడ్డి అయినా పర్వాలేదు అది కూడా మనకి లక్ష్మీప్రదమైన స్థలంగా చెప్పబడింది చక్కగా తీసుకోవచ్చు కొన్ని చోట్ల మనకి ఈ మామిడి చెట్లు ఇట్లాంటివి ఉంటాయి ఈ మధ్యన అమ్ముతున్నారు కదా మనకి స్థలాలని ప్లాట్లు చేసి మొక్కలతో సహా అమ్ముతున్నారు మొక్కలు మామిడి చెట్లు ఇట్లాంటివి వేసి ఈ ఫలవృక్షాలు ఉన్నప్పుడు అటువంటి స్థలాన్ని మనం నిస్సంశయంగా పాజిటివ్గా ఆలోచించవచ్చు ఇంకా కొన్ని చోట్ల మనకి ఈ చెట్ల మీద పక్షులు వాళ్ళతో ఉంటాయి అందులో నింద్య పక్షులు కాకుండా ఇతర పక్షులు ఉంటాయి కోకిల సీతాకోకచిలుకలు చిలుకలు మళ్ళీ మనం దసరా నాడు చూస్తాం కదా పాలపిట్టలు ఊరపిచ్చుకలు ఇట్లాంటివి రకరకాల పక్షులు ఏ వచ్చినా వాటి మీద వాళ్తుండడం మనం కనపడతాయి అంటే మనము వెళ్ళినప్పుడు మనకు కనపడే దృశ్యంలో ఇవి ఉంటే ఈ స్థలాలని కూడా మనం నిస్సంశయంగా అంగీకరించవచ్చు ఆ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో మనకి వెదురు బొంగులు ఉన్న స్థలం అయితే దాన్ని కూడా శుభ్రంగా కొనవచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా చెప్పబడ్డాయి మనకి వేప చెట్లు రావి చెట్లు ఇటువంటివి ఉన్న స్థలాలు కూడా కొనవచ్చు కానీ ఇటువంటి స్థలాలు ఇళ్ళు కట్టుకోవటానికి అవరోధాలుగా ఉన్నప్పుడు ఈ వేప చెట్లు రావి చెట్లు ఉన్న స్థలాలను కొనకపోవటం మంచిది మీరు ఏదో ఒక ఫామ్ హౌస్ కింద పెట్టుకున్నప్పుడు ఈ స్థలాలు పెట్టుకోవచ్చు వీటిని తీసేసే అవసరం లేదు అనుకున్నప్పుడు కొనవచ్చు సో ఇటువంటి స్థలాలన్నీ కూడా తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ స్థలాలని మనం కొని అప్పటికప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు తర్వాత ఎప్పటికైనా కట్టుకోవచ్చు లక్ష్మీప్రదమైన స్థలాలను కొని అట్లా పెట్టుకుంటే కూడా ఇల్లు కట్టకపోయినా సరే ఆ స్థలంలో ఉండేటటువంటి ఇటువంటి మొక్కల వలన ఆ స్థలము కొని పెట్టుకున్న యజమానికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.